రైట్ ఇక తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని సంక్షేమ శాఖ మంత్రి కుప్పల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమన్వయ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కుప్పల ఈశ్వర్ అన్నారు. జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని వెల్లడించారు. ప్రతిపక్షాలు మన ఎదుగుదల తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీవై నగర్లో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఉద్యోగం రాలేదని, తాను దేనికి పనికి రాడని కుటుంబ సభ్యులకు లేఖ రాసి నవీన్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన మంత్రి కేటీఆర్ అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బలికొండ గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆలేరుకు చెందిన వర్మ శ్రీధర్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిఎల్పీఓ గ్రామ పంచాయతీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు, పూర్తి నివేదికను త్వరలోనే జిల్లా అధికారికి సమర్పిస్తామని ఆమె తెలిపారు. గతంలో అవినీతికి పాల్పడి రికార్డులను దొంగిలించిన పంచాయతీ కార్యదర్శిపై కూడా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రూప్ 1 పేపర్ లీకేజ్పై మనస్తాపం చెంది నిరుద్యోగ యువకుడు బలయ్యాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిరిసిల్లకు చెందిన నవీన్ కుమార్ అనే యువకుడి మృతిని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కేసీఆర్పై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు రేవంత్. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజు ఠాకూర్ ధర్నా చేపట్టారు. ఎన్నికల లబ్ధి కోసమే పేద ప్రజలను మోసం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తెరపైకి తెచ్చారని నాయకులు ఆరోపించారు. గతంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన 160 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు ఇండ్లు కేటాయించకుండా పేదలను మోసం చేస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఓయూ లైబ్రరీ నుంచి లా కాలేజ్ వరకు భారీ ర్యాలీ చేపట్టాయి. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి శ్రావణ్ గుండు గీయించుకుని నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులు ఉసురు పోసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైమ్9 కథనాలతో అధికార యంత్రాంగం కదిలి వచ్చిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో చోటు చేసుకుంది. రామగుండం కార్పొరేషన్లో వాహనాల కొనుగోళ్లు నిర్వహణ విషయంలో అవినీతి బహిర్గతమైంది. ఈ నెల 15న రామగుండంలో రాజ్యం మేలుతున్న అవినీతి అనే శీర్షికను ప్రైమ్9 టీవీలో స్టోరీ టెలికాస్ట్ అయింది. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. సిఐ అనిల్ ఆధ్వర్యంలో కార్పొరేషన్లో విచారణ ప్రారంభించారు. కార్పొరేషన్ నిర్వహిస్తున్న రికార్డులు, వాహనాలు, వాటి కొనుగోలు, అలాగే మూలన పడ్డ చెత్త బండ్ల విషయంలో ఆరా తీశారు. అంతేకాకుండా రామగుండం కార్పొరేషన్ కమిషనర్ సుమన్ రావుతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులతో విజిలెన్స్ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఉన్నత చదువులతోనే దేశం అభివృద్ధి పదంలో నడుస్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు. జేఎన్టీయూ విశ్వవిద్యాలయాల 11వ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ భవిత యువత చేతిలోనే ఉందని చెప్పారు. అనంతరం రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్, పద్మ విభూషణ్ గ్రహీత డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగాకి డాక్టరేట్ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, డైరెక్టర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలో మావోయిస్టు కరపత్రాలు, బ్యానర్లు కలకలం సృష్టిస్తున్నాయి. కుతునూరు గ్రామ శివారులో మావోయిస్టు కరపత్రాలు, చెట్లకు కట్టిన బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. మార్చి 23ని భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురుల అమరత్వ దినం, సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా పాటించాలని కరపత్రాల ద్వారా మావోలు పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో ఈ కరపత్రాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా అల్లిపురంలో పెళ్లి భరత్లో డ్యాన్స్ చేస్తూ ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వెంకటపాలెం గ్రామానికి చెందిన రాణి ఓ పెళ్లి వేడుకకు హాజరైంది. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
సికింద్రాబాద్లోని బుద్ధ భవన్లో మహిళా కమిషన్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. బీజేపీ లీగల్ సెల్ మహిళా న్యాయవాదులతో కలిసి కమిషన్కు బండి సంజయ్ విచారణకు వెళ్లారు. అయితే సికింద్రాబాద్లోని బుద్ధ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు బుద్ధ భవన్ వద్దకు చేరుకున్నారు. కవితకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలను అక్కడి నుంచి పంపించివేశారు. పాతగక్షల నేపథ్యంలో కుటుంబంపై దాడి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండు మండలంలో చోటు చేసుకుంది. రావికంపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్పై సుమారు 15 మంది ఒక్కసారిగా దాడి చేశారు. అడ్డు వెళ్లిన రాజశేఖర్ తల్లి భార్యపై కూడా దాడికి దిగారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.